సమాజాన్ని ప్రభావితం చేసే అశ్లీల చిత్రాలను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మహిళా సంఘాలు అశ్లీల చిత్రాల పోస్టర్లను కలెక్టరేట్ వద్ద తగలబెట్టారు. ఇక్కడైనా ప్రభుత్వం అశ్లీల చిత్రాల వల్ల యువత పెడదవ పడుతుందని, తక్షణమే అటువంటి చిత్రాలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో తమ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. సినిమా రంగం వ్యాపార రంగంగా మారిపోయి అశ్లీల చిత్రాలని యథాచిగా ఈరోజు చూపిస్తా ఉన్నారు. దీనివల్ల యువత పెడదారి పెట్టి ఇవాళ అత్యాచారాలకు కూడా కారకమవుతా ఉన్నాయి. ఇటువంటి అశ్లీల చిత్రాలని వెంటనే అరికట్టాలి. మనకు ఒక సెన్సార్ బోర్డు కూడా ఉంది. ఈ సెన్సార్ బోర్డు డబ్బులతో పోతుంది తప్ప ఈరోజు ఈ అశ్లీల చిత్రాలను అరికట్టే పరిస్థితి కానీ, ఈ అశ్లీల చిత్రాలను ఆపే పరిస్థితి కానీ సెన్సార్ బోర్డుకి లేదు. ఈరోజు డిగ్రీ కాలేజీ సంబంధించి అంటే కాన్సెప్ట్ ఏదైనా కానీ వాల్ పోస్టర్ల ద్వారా యువతని రెచ్చగొట్టే విధంగా కూడా ఉంటా ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే కాన్సెప్ట్ చిన్నది ఉంటుంది, దాని చుట్టూ అశ్లీలతను చిత్రీకరించి సినిమాలు చేస్తా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ యొక్క లాభాలు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ అశ్లీల చిత్రాలని ఆడిస్తా ఉన్నారు. ఇవాళ డిగ్రీ కాలేజీ సంబంధించి వాల్ పోస్టర్ మనం చూస్తా ఉన్నాము, ప్రతి గోడ మీద అతికించి ఉన్నాయి. దాని మీద చూస్తా ఉంటే తలదించుకునే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. అటువంటి అశ్లీల వాల్ పోస్టర్లు చూస్తే యువత ఏ రకంగా ఈరోజు ఇదవుతారనేది చూస్తా ఉండాలి.